మీరు 2 BHK ఫ్లాట్స్ ఏమైనా చూస్తున్నారా? దట్టు ఇన్ రాజేంద్ర నగర్ లొకేషన్ లో మీకు ఈరోజు 2 BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి మనకి రాజేంద్ర నగర్ అత్తాపూర్ లొకేషన్ కి మధ్యలో ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. మీరు 2 BHK ఫ్లాట్స్ ఏమైనా చూస్తున్నారా? దట్టు ఇన్ రాజేంద్ర నగర్ లొకేషన్లో. అయితే ప్రజెంట్ నేను రాజేంద్ర నగర్ లొకేషన్లో ఉన్నాను. మీకు ఈరోజు 2 BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి మనకి రాజేంద్ర నగర్ అత్తాపూర్ లొకేషన్కి మధ్యలో ఉంటుంది. మన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే నుంచి హార్డ్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు నా వెనకాల కనిపిస్తున్న స్టిగ్ధ రాయల్ క్రెస్ట్ అపార్ట్మెంట్స్. మనకి అపార్ట్మెంట్స్ ఇందులోనే మనకి సేల్కి ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళిపోయి అసలు అపార్ట్మెంట్స్ ఏమేమి ఫీచర్స్ మనకి ఆఫర్ చేస్తున్నారన్న చూద్దాం. ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అండి. మనకి గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ ఉన్నాయి. సో నా వెనకాల లిఫ్ట్, మనకి స్టేర్ కేస్ ఉంది, పవర్ బ్యాకప్ ఉంది, గార్డెన్ ఉంది. ప్రతి ఫ్లాట్ కి మనకి బైక్ పార్కింగ్ ఇస్తున్నారు, అలానే కార్ పార్కింగ్ ఇస్తున్నారు. వాటర్ వచ్చేసరికి మనకి బోర్ వాటర్ ఉంది, అలానే మనకి మున్సిపల్ వాటర్ ఉంది. మనకి పవర్ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్లాట్స్ కి, లిఫ్ట్స్ కి, సో అన్నిటికీ కూడా మనకి పవర్ బ్యాకప్ అన్నది ఇస్తున్నారు. మీరు చూడొచ్చు, మీకు ఇక్కడ ఫైర్ సంబంధించింది కూడా ఆల్రెడీ ప్రొవిజన్ అంతా కూడా ఉంది. మనం ఇప్పుడు పైన ఫ్లాట్ కి వెళ్ళిపోయి ఎలా ఉంది ఫ్లాట్ అన్నది చూద్దాం. సో ప్రజెంట్ వచ్చేసరికి నేను 1st ఫ్లోర్ లో ఉన్నాను. 1st ఫ్లోర్ స్పెషాలిటీ ఏంటంటే, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 1st ఫ్లోర్ లో చిన్నపాటి గార్డెన్ ఇచ్చారు, అలానే కొంచెం పార్కింగ్ ప్రొవిజన్ ఇచ్చారు. మనకి ఇక్కడ 1st ఫ్లోర్ లో వచ్చేసరికి 4 ఫ్లాట్స్ బదులు మనకి 2 ఫ్లాట్సే వచ్చాయన్నమాట. అంటే పార్కింగ్ ప్రొవిజన్ పార్క్ ఇచ్చినందుకు. సేమ్ ఇదే ప్యాటర్న్ లో మనకి ఫ్లాట్స్ కూడా 5th ఫ్లోర్ లో వచ్చేసరికి 2 ఫ్లాట్సే ఉంటాయి. టోటల్ గా G+5 అయినప్పటికీ ఇందులో ఫ్లాట్స్ వచ్చేసరికి మనకి 20 ఫ్లాట్సే ఉంటాయి. అంటే మనకి 1st ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్, 5th ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్, మిగతా ఫ్లోర్స్ లో ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్. మనకి ప్రజెంట్ అవైలబిలిటీ వచ్చేసరికి మనకి 3 ఫ్లోర్ లో మనకి మన ఫ్లాట్ అవైలబుల్ ఉంది. సో మనం లిఫ్ట్ లో 3rd ఫ్లోర్ కి వచ్చేసాము. మీకు ముందే చెప్పినట్టు ఫ్లోర్ కి 4 ఫ్లాట్లు, అలానే మనకి ఈస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్, వెస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం చూడడానికి వచ్చాము. ఇక్కడ SFT వచ్చేసరికి 1170 SFT లో మనకి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అవైలబుల్ గా ఉంది. అయితే మీకు ఒక మేజర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఇక్కడ ఈ రాజేంద్ర నగర్ లొకేషన్ లో, అంటే ఏదైతే అపార్ట్మెంట్ మనం ఇప్పుడు చూస్తున్నామో, ఈ ఏరియాలో గజం వచ్చేసరికి మనకి దాదాపుగా 1 లక్ష, 1.5 లక్ష వరకు కూడా నడుస్తూ ఉంది. అయితే ఈ ఫ్లాట్ కి మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 50 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. అంటే మనం తీసుకుపోయే మన ఫ్లాట్ కి ఇక్కడ స్ట్రైట్ అవే ప్రైస్ వచ్చేసరికి మనకి 50 లాక్స్ అన్డివైడెడ్ షేర్ ఎన్నైనా మన చేతిలో ఉంది. సో మనం ఫ్లాట్ లోపలికి ఎంటర్ అయిపోయి ఎలా ఉందో చూద్దాం. ఈ స్టిగ్ధ రాయల్ క్రెస్ట్ లగ్జీరియస్ అపార్ట్మెంట్స్ వచ్చేసరికి మనకి పిల్లర్ నంబర్ 216 పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే రాజేంద్ర నగర్ లొకేషన్ అండి. సో ఇక్కడ నుంచి మనము ఈజీగా ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయిపోవచ్చు. అలానే మనకి ఇక్కడ నుంచి మనం అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా వెరీ నియర్ బై, హైటెక్ సిటీ వెరీ నియర్ బై, మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా వెరీ వెరీ నియర్ బై, మనకి ఎగ్జిట్ నెంబర్ 17 రాజేంద్ర నగర్. సో ఇది ఒక హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాయి. మనకి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అన్నీ కూడా స్టోన్ త్రో డిస్టెన్స్లో ఉన్నాయి. కాబట్టి లివబిలిటీ అన్నది చాలా బాగుంది. ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి సో మంచి ప్రైస్లో ఇస్తున్నాము, మంచి డెవలప్మెంట్స్తో ఇస్తున్నాము. కాబట్టి మీరేమన్నా ఈ లొకేషన్స్లో చూస్తున్నట్లయితే ఇది మీకు ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఇది అండి మనకి ఫ్లాట్. మనం లోపలికి వెళ్దాం. అయితే మీకు ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో ఇక్కడ బాల్కనీలో దాదాపుగా 7 ఫీట్ల వరకు మనకి గ్యాప్ వస్తుంది. సో దీనివల్ల మనకి ఫ్లాట్కి, ఈ ఫ్లాట్ స్పెషాలిటీ ఏంటంటే 4 చోట్ల నుంచి కూడా మనకి మంచి గాలి వెలుతురు, వెంటిలేషన్ అయితే బాగుంది. అపార్ట్మెంట్ కల్చర్లో మనకి ఏదో ఒక రూము చీకట్ అవడం జరుగుతుంది, బట్ ఇందులో అలా లేదు. ముందర చాలా స్పేస్ ఉంది, లోపల కూడా మీకు చూపిస్తాను. అంతటా కూడా మనకు వెళ్తుంది. రండి, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి లివింగ్ రూమ్ ఉంది, మంచి స్టైలిష్ డోర్ ఇచ్చారు. విండోస్ వచ్చేసరికి మనకి UPVC విండోస్ ఇస్తున్నారు. ఆ తర్వాత మనం కిచెన్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది. లివింగ్ రూమ్ కి అటాచ్డ్ వచ్చేసరికి మనకి డైనింగ్ కమ్ కిచెన్ కూడా చూడొచ్చు.
ఇది డైనింగ్, డైనింగ్ నుంచి మనకి బయటకు వచ్చేసరికి బాల్కనీ వచ్చింది. సో ఈ బాల్కనీ దగ్గర మీరు చూడొచ్చు ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్యలో దాదాపుగా 8 feet వరకు మనకి స్పేస్ ఇవ్వడం వల్ల సో మనకి చీకట్లుగా వెంటిలేషన్ ప్రాబ్లం లాంటివి అలాంటివి అసలు ఏమీ లేదు. డైనింగ్ నుంచి మనం ఎంటర్ అయిపోతే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనకి బాత్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు, అలానే డ్రెస్సింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. మీకు ఇందులో వాడే శానిటరీ కానీ లేదా యూపీవీసీ కానీ వైరింగ్ కానీ అన్నీ కూడా బ్రాండ్ 1 ప్రోడక్ట్స్ వాడుతున్నారు. ఈ తర్వాత ఈ బెడ్రూమ్కి ఆనుకొని మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది. చూడండి, మీకు ఏ ఫ్లాట్ ఏ ఒక్క రూమ్ కూడా ఈ అపార్ట్మెంట్లో మనకి చీకటి లేదు. ఎందుకంటే ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి మంచి బాల్కనీ ఉంది. సో మీరు చూడొచ్చు వెంటిలేషన్ పార్ట్ కానీ వెళ్తురు కానీ. సో 4 sides నుంచి కూడా మనకి సఫిషియంట్ గాలి వెళ్తురు ఉంది. వెల్ గాయ్స్, సో రాజేంద్ర నగర్ లొకేషన్లో మీరు ఫ్లాట్స్ ఏమైనా సర్చ్ చేస్తున్నట్లయితే రాయల్ క్రెస్ట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మీరు ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఏమైనా చూడాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోగలరు. అండ్ ఇన్ ద సేమ్ వే వ్యూవర్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జయా టీవీ.